దేశంలో తొలిసారిగా ప్రతిష్టాత్మక హలాల్ పార్కు స్థాపనకు రాజధాని వేదిక కానుంది. మలేషియా తరహాలో హైదరాబాద్ శివారులో పర్యావరణ రహితమైన హలాల్ పార్క్ ఏర్పాటుకు పలు కంపెనీలు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. దీనిలో యానిమల్ టెర్మినల్, ఇతర మౌలిక సదుపాయాలు, శిక్షణ, నిల్వ, వ్యక్తిగత యూనిట్లు, కామన్ యూనిట్లు ఏర్పాటవుతాయి. దాదాపు 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కూడిన ఈ పార్క్ ఏర్పాటు వల్ల జీవాల పోషకులకు, వ్యాపారులకు, ఎగుమతిదారులకు లబ్ధి కలగనుంది. తెలంగాణ సర్కారు ఆదేశాల మేరకు వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అపేడా సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందిస్తోంది. హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక హలాల్ పార్క్ ఏర్పాటు కానుంది. భారతదేశంలోనే తొలిసారిగా మలేషియా గ్లోబల్ హలాల్ హబ్ తరహాలో ప్రపంచస్థాయి అధునాతన హంగులు, ఉన్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన హలాల్ వనం ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంతో పాటు సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక తయారు చేసే పనిని ముఖ్యమంత్రి అపెడా సంస్థకు అప్పగించారు. మంచి మార్కెట్ ఉంది హలాల్ ప్రొడక్ట్స్ కోసం. ఆ మార్కెట్ ని మన దేశం నుంచి ఈ పార్క్ ద్వారా ట్యాప్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ మా ముందుకు తీసుకొచ్చింది. దాని మీద కన్సల్టెంట్స్తో మాట్లాడుతున్నాము. దీన్ని ఎట్లా చేయాలి, ఎంత ఏరియాలో చేయాలి, ఏమేమి సర్వీసెస్ ఎట్లా చేయాలన్న దాని మీద ఫీజిబిలిటీ స్టడీ కోసము కన్సల్టెంట్స్తో మాట్లాడతాం. మార్కెట్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, అలాగే యూరప్లో హలాల్ ప్రోడక్ట్స్కు ఉన్న డిమాండ్, యుఎస్లో కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది మంచి మార్కెట్ డెవలప్ అవుతుందనే మా నమ్మకం. భూసేకరణకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా హైదరాబాద్ శివారు బాహ్య వలయం రహదారి పొడవునా ఈ హలాల్ పార్క్ స్థాపనకు పుష్కలమైన అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 400 ఎకరాలు పైగా విస్తీర్ణంలో 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పార్క్ 2016లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. యానిమల్ టెర్మినల్ అన్నది హలాల్ పార్క్తో కలిసి వస్తుందండి. ప్రస్తుతము యానిమల్స్, షీప్ కానీ, లార్జ్ యానిమల్స్ కానీ సిటీలో మార్కెట్స్కి వస్తున్నాయి. ఇట్లా కాకుండా టెర్మినల్, యానిమల్ టెర్మినల్కి ఈ యానిమల్స్ అన్నీ వెళ్తే అక్కడ ఈ వెటర్నరీ ఇన్స్పెక్షన్స్ కానీ, తర్వాత సేల్ కానీ, ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ ప్రాపర్గా చేయడానికి ఇక్కడ వీలవుతుందండి. సో కంప్లీట్ ఆ ఇంటిగ్రిటీ అంటే రా మెటీరియల్ నుంచి ప్రాసెసింగ్, అలాగే ఎక్స్పోర్ట్, ఫైనల్ డెస్టినేషన్ వరకు కంప్లీట్ హలాల్ ఇంటిగ్రిటీ ఉండేటట్టుగా ఈ పార్క్లో సర్వీసెస్ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో హలాల్ పార్క్ ఏర్పాటైతే జీవాల పోషకులకు మంచి ధరలు లభించడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సర్కారు, అపెడా అంచనా వేస్తున్నాయి.